హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పునీత్ ఛానల్. ఈరోజు నేను మీకోసం వెయిట్ లాస్ ఫుడ్ మరమరాల కిచడీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు మరమరాలు, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి, అలాగే ఒక టమాటా కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇది మనం ఇడ్లీలో వేసుకుంటాం చూడండి, పప్పుల పొడి అది 2 స్పూన్లు, ఒక పచ్చిమిర్చి తరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ముందుగా మనం స్టవ్ మీద ఇలా చిన్న బాండి పెట్టుకొని దాంట్లో 1 గరిటె నూనె వేసుకుందాం. గరిటె వేసుకొని కొంచెం వేస్తున్నాం అండి, ఎందుకంటే ఇది వెయిట్ లాస్ ఫుడ్ కదా, ఆయిల్ తక్కువగానే చేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ నూనె హీట్ అయ్యేలోపు మనం మరమరాలని ఇప్పుడు శుభ్రంగా ఒకసారి నీళ్ళల్లో వేసి కడుక్కుందాము. ఇదిగోండి, నీళ్ళల్లో శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోవాలి. నూనె హీట్ అయ్యేలోపు ఈ విధంగా మరమరాలను శుభ్రంగా 2 సార్లు కడిగి పిండి బౌల్లో పెట్టుకుందాం. ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందామండి. ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది, అలాగే పిల్లలకి చాలా బాగా ఇష్టపడుతూ తింటారు. పిల్లలు కూడా వెయిట్ లాస్కి వీక్లీ 2 టైమ్స్ ఇది మనం టిఫిన్ కింద చేసుకోవచ్చండి. నూనె హీట్ అయింది కదండి, ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఉల్లిపాయ విధంగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. దీనిలోనే పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం అండి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. కొంచెం జీరా కూడా వేసుకుంటే బాగుంటుందండి, అది మన ఇష్టం. కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం అండి. లోపల మీద వేయించుకున్నాము. కొంచెం వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇది పొట్ట నిండుగా ఉంటుంది, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందండి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ ముక్కలు కొంచెం వేగిపోయినాయి కదా, టమాటా పేస్ట్ కూడా అందులో వేసేసుకుందాం. కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు మొత్తం అన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకుందాం. ఒక చిటికెడు పప్పు కూడా యాడ్ చేసుకున్నామండి, ఇది పప్పు కూడా యాడ్ చేశాను. మొత్తం కలిపి నీట్గా ఫ్రై చేసుకున్నాం. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న మరమరాలను కడిగి నీళ్ళల్లో నానబెట్టి పిండి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మరమరాలను ఇందులో వేసేసి మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి కలిపి పెడదాం. ఇవ్వండి, కొత్తిమీర కూడా వేసేసి 1-2 నిమిషాలు మూత పెట్టి ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మగ్గిపోయే వరకు ఇలా మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయినాయండి, మూత తీసి పక్కన పెట్టుకొని ముందుగా నానబెట్టిన ఇలా ఉన్న మరమరాల్ని ఇందులో వేసుకున్నాం. మరమరాలు కూడా వేసేస్తున్నామండి. మొత్తం సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటుందండి. కలర్ఫుల్గా ఉంటుంది. వెయిట్ లాస్ ఫుడ్ మరమరాల కిచడీ రెడీ అవ్వబోతుందండి. ఈజీగా 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు చకచకా చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం కలిపేసి
ఫ్రై అయింది కదండి, దీనిలో కొంచెం పప్పుల పొడి ఇంకా చూపించాను కదా, మనం ఇడ్లీలో వేసుకుంటాం, ఇడ్లీలో దోశల్లో వేసుకుంటాం కదా పప్పుల పొడి, అది ఒక 2 స్పూన్లు అండి, 2 స్పూన్లు ఇలా చల్లుకొని అది కూడా బాగా కలుపుకుందాం. అది కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుందామండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాం కదండి, మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కావాలి అనుకుంటే లెమన్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం లెమన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం లెమన్ జ్యూస్ పిండాను ఇందులో. అంటే ఇది కంప్లీట్గా పూర్తయిపోయినట్టేనండి, మనం ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. వెయిట్ లాస్ ఫుడ్ మరమరాల కిచడీ రెడీ అయిందండి. మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ వేయలేదు, కావాలి అనుకుంటే కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి, లేదంటే ఉప్పు లేకుండానే బాగుంటుంది. మరమరాల్లో ఉంటుంది కాబట్టి సరిపోతుందండి, కావాలి అనుకునే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈజీ అండ్ టేస్టీ ఫుడ్ మరమరాల కిచడీ వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది పూర్తిగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.